कल चेत मुख्यमंत्री गारिनि अटेंडेड तिंटारु तिट्टिस्तारु एमनि बोस डिक्कन ओकडु तिड़ताडु ओकडु ड्रग् इष्टं तिड़ताडु अंटे वाळ्ळ इष्टानुसारंगा मुख्यमंत्रिनि तिड़तारु वैएसआर कांग्रेस पार्टी कार्यकर्तल्नि ओपिक अधिकारंलो उन्न ओपिकतो मेमु उन्नां మా ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతా అన్న ఓపికగా ఉంటే లాస్ట్కి దిగజారి బోసడికి అంటే మేము ఏమన్నా చేతులు గాజులు దొరుకుతామా రచ్చగొట్టేది మా కార్యకర్తలు ఎవరైనా దాడికి దిగితే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందండి నికృష్ట నీచ యదవ బుద్ధి ఏం మాట్లాడతారు మా నిగ్రహాన్ని పరీక్షించొద్దా మేము కనసయ్య చేస్తే వైఎస్ఆర్ గారిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరా లోకి రే పప్పుగా నేను ఎప్పుడు కూడా రేగి ఎప్పుడు మాట్లాడలా కానీ ఈ రోజు నువ్వు దిగి మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రే అయిన తర్వాత నీలాంటి యదవని నీలాంటి పప్పుగాడిని రే అంటంలో తప్పేలే రే లోకిగా చెప్తున్నా ఎందే పోలీస్ నదులు పెట్టి వస్తే వైఎస్ఆర్ కుక్కల్ని ఫ్యాన్స్ని రెక్కలు ఎరగొట్టి రాష్ట్రాన్ని దాటిస్తారా నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టుంటే నీ అబ్బ పుట్టుంటే నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టునుంటే నీది రాయలసీమ పోర్షం అయితే రా ఎవడు రెక్కలు ఎరగొడతారో ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో ఎన్ని ప్రెస్సుల్లో మాట్లాడుకోవాలి ప్రెస్సులో తిట్టటాలు రెచ్చగొట్టాలు ఎందుకురా రెడీ జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా కుక్కలన్నావుగా నిజమే జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళం మేము అపారమైన అభిమానం ఉన్నవాళ్ళం అపారమైన ఆయనకు భక్తులు మేము ఆయన మీద మాట అంటేనో ఆయన మీద అంటేనో మూసుకొని కూర్చుంటావు అనుకోమాట నిన్నేదో నీ కార్యకర్తలు నువ్వు చెప్పే వాళ్ళందరూ నిన్నేదో మాట్లాడారు మేము కానీ నెల్లూరులో కొందరు మేము కానీ వస్తే నెల్లూరులోనే ఉన్నా వారు ఉంటా రమ్మని నీ కుక్కలను నీ చెంచాగాలను నీ ఎవరినో కాన్వాయ్ కూడా తీస్తా సవాల్ తీసుకునే పని అయితే మగాళ్ళు అయితే కాన్వాయ్ కూడా ఆపుతా జగన్మోహన్ రెడ్డిని దాకేదేందిరా ఫస్ట్ మేము ఉన్నాం ఇక్కడ మా కార్యకర్తలు ఉన్నారు వారు ఉంటా నెల్లూరులో నిన్న మాట్లాడిన వాగిన నీ మనుషులు కావచ్చు ట్వీట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి రేగని మాట్లాడిన నీకు కావచ్చు చెప్తున్నా మా రెక్కలెర కొడతావో మా రాష్ట్రాన్ని ఏదో పోలీసులను పక్కన పెట్టినామన్నావు కదా సవాల్ స్వీకరించే పని అయితే చెప్పు మొత్తం పక్కన పెట్టొస్తా మొక్కను పక్కన పెట్టే తిరుగుతా నెల్లూరులో వారం రోజులు ఎవడొస్తాడో రండి అంటే నీ ఇష్టం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బోసడిక్కే మాట్లాడితే మేమేం గాజులు దొడుకున్నాం శరమం ఒలి చేస్తామని చెప్తున్నా సమ్మెలో ఉన్నాము ఓపికతో ఉన్నాము నీ ఇష్టం వచ్చాడు బూతులు మళ్ళీ తిట్టేది మీరు మమ్మల్ని బూతులు మంత్రులు అంటారు మళ్ళీ మాటకు వస్తే ఏ రోజైనా మేము ఏ రోజైనా రే ఇగి అని మాట్లాడామా మన చూస్తే అయ్యన్న పాత్రుడి చేత మాట్లాడిస్తారు నా కొడక గిడక అని మాట్లాడిస్తారు ఈరోజు చూస్తే వాడెవడో లఫ్ట్ గడి చేత దేనికి పనికిరాని ఒక యదవ చేత బోసడిక్కి అని మాట్లాడిస్తారు మాట్లాడించి మరి టీవీలకి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా ఏమయ్యా నీకు ఒక ముఖ్యమంత్రిని బోసడిక్కి అన్నప్పుడు గుర్తురాలా నా కొడకాలన్నప్పుడు ముఖ్యమంత్రిని గుర్తురాలా ఈరోజు మాత్రం మా కార్యకర్తలు ఎస్ ఆవేశంలో ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుంది ఇట్లాంటి మాట్లాడినప్పుడు జరిగినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిందా నిజంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ రౌడీ గుండా అయితే అసలు మీరుంటారా అంట చర్మ కాళ్ళు చేతులు ఇరిగి లోపల పడినమాట వస్తాం కదా మా ముఖ్యమంత్రి గారు ఎన్నున్నప్పుడు ఓపికతో ఉన్నారు దాన్ని పరీక్షించద్దు ఊరికినే వచ్చి పేపర్లో టీవీల్లో రే ఎందుకు రే వద్దు ఎన్ని వేస్ట్ మాటలు రండి ఎవడొస్తాడు అన్నిటికీ సిద్ధం మేము కూడా మిమ్మల్ని రాష్ట్రం వదిలిపెట్ట రాష్ట్రం వదిలిదాంకొంది నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే కొంపేడ కట్టుకున్నారు మీరు హైదరాబాద్లో కట్టుకున్నారు రాష్ట్రానికి చుట్టాల్లాగా వస్తుంది మీరు మొగోళ్ళైతే ఏడో ఉండండి ఉండరు దమ్ములే ధైర్యంలే ఒక్కొక్కసారి ట్విట్టర్ ఉంది ట్విట్టర్లో చిలక పలుకులు యొద్దు మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి రేగిని మాట్లాడితే నిన్ను కూడా నాలుగు రకాల మాట్లాడమని అంత తెలుసు వేస్ట్ ఫెలో అని అందరికీ తెలుసు చేతకానోడు నీ అబ్బకి తెలుసు నీ కార్యకర్తలకు తెలుసు నువ్వు దద్దు నువ్వు ఎంత గింజుకున్నా చించుకున్నా నువ్వు పప్పు శుద్ధవే పప్పు శుద్ధ నువ్వు సినిమాలో బ్రహ్మానందమే బ్రహ్మానందానికి ఎక్కువ సునీల్కి తక్కువ నువ్వు హీరో పాత్రలు నీకు సరిపోవు నాయన నీ కమెడియన్ పాత్రలు నువ్వు వేసుకో నీకు విలన్కి పనికిరావు హీరోకి పనికిరావు
నిన్ను చూడంగానే ప్రతి ఒక్కరికి బ్రహ్మానందం గుర్తొస్తాడు, మెమెస్ గుర్తొస్తాయి, నవ్వుకుంటారు. ఆ పాత్ర పోషించు, నీకు బాగుంటుంది. అలాగే వస్తున్నావు స్వామి, మేమేం చేయము కాబట్టి పక్కన పెట్టిరా. కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్తే దాన్ని తీసుకొచ్చి మాకు అంట కడతావా? వాడెవడు అలీగఢ నీ అబ్బుతారా ఫోటో దిగింది? మా బాస్తో కాదు, మా ముఖ్యమంత్రితో కాదు. కాదు, డ్రగ్ ఇస్ట్ ఏదన్నా ఉంటే అది బుద్ధులు మీ జగన్మోహన్ రెడ్డి కాదు. ఒక్కొక్కసారి యాదవ్ పలుకులు యాదవ్ డైలాగులు కానీ వేసారంటే పగిలిపోద్ది, పగిలిపోద్ది అని చెప్తున్నా. పెడుతున్నా కాన్వే, సవాల్ స్వీకరించి దమ్ముంటే రమ్మను, వారం రోజులు ఇక్కడ ఉంటా. ఎవడడ్డొస్తాడో రమ్మను, ఎవడు నా కార్యకర్తను తాకుతాడో రమ్మను, వైసీపీ కార్యకర్తను ఎవడు తాకుతాడో రమ్మను, చర్మం ఒలిచేస్తామని చెప్తున్నా. కామ్గా ఉన్నాం, గౌరవంగా ఉన్నాం, దూరంగా ఉన్నాం అన్నంత మాత్రాన మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్టంటే అట్టు మాట్లాడితే మాత్రం ఊరుకుంటాను. అధికారం పదవుల తర్వాత మళ్ళీ చెప్తున్నాం, మేము ఒక అధికారం తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడైనా సరే అదే దమ్ము, అదే పౌరుషం, అదే రోషం జగన్మోహన్ రెడ్డి మనలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీలాగా చంచాలం కాదు, నీలాగా యదవలం కాదు, నీలాగా భయపడే వ్యక్తులం కాదు. ఇంకొకసారి లోకే పగిలిపోద్దే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాము. సెక్యూరిటీ గిగ్యూరిటీ వదులుకొని నువ్వు రాజు వద్దాం రా. అయినా నువ్వు రాదు, దమ్ము ఉంటే వారం రోజులు నెల్లూరులో ఉంటా. ఆడికి ఎందుకు అబ్బా నువ్వు రా, నీ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం తీసుకురా. ఎంతమంది ఉంటారు? 1,000, 2,000, 3,000, 4,000 తీసుకురా. నెల్లూరు నగరంలో ఉంటా, దమ్ముతో నిలబడతాం. పోలీసు అనే వాళ్ళని కూడా పక్కన పెట్టి వస్తాం రా, తెలుసుకుందాం. అది యదవ కోతలు ఇళ్లలో కూర్చునే మాట్లాడలు ఎన్ని వేస్ట్. అందరు చెంచాలు కలిగి వాళ్ళ చెంచాలకి వాళ్ళకి కూడా చెప్తున్నా, వాడిని నమ్మిపోయారంటే గోదాట్లో కుక్క తోగబెట్టి ఇది నెట్టే గుర్తుపెట్టుకోండి. ఆ దద్దమ్మ రాడు వేస్ట్. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకుంటారు. ఊరికి నా ప్రెస్ వాళ్ళకి పని చేసే ఇష్టం తప్ప మీ ఓవర్ యాక్షన్లకి. ప్రెస్ వాళ్ళ ముందు పులుల్లాగా విరుల్లాగా వస్తాన్నారు కదా నెల్లూరులో, నా ఇంటి మీదకి వస్తాన్నారుగా, నా ఇంటి మీదకి వస్తాన్నారుగా, నా ఇంటి మీదకి వస్తాను, నా దీని మీదకి వస్తాన్నారుగా. వారం రోజులు ఉంటా రా, యామర్పాట్లో ఉంటానో దేంట్లో ఉంటానో దమ్ముంటా రండి, తేల్చేస్తాం నా సరే. ఒకేసారి ఊరికినే ఈ చేతులు ముడుస్తాలు ఇవన్నీ వద్దు రా. నెల్లూరులోనే ఉంటున్నా, రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందిగా, 15 రోజులు 20 రోజులు నెల్లూరులోనే కూర్చో ఉంటున్నా. ఎవడొస్తాడు రమ్మను, అవసరమైతే పోలీస్ కానీ కూడా పక్కన పెడతా. ఎందుకు కొజ్జాలు ఏదో నేను నచ్చారు. పాపం వాళ్ళు ఎవరు, పాపం వాళ్ళని మనల్ని ఎందుకు దీంట్లో, పాపం వాళ్ళు ఏదో అట్లా బతికి ప్రశాంతంగా అట్లాంటి ఏదో మాట్లాడి ఎందుకు, అవి కూడా తేల్చేస్తాం ఎవరైందో అనేది. కాబట్టి లోకే ఇంకొకసారి ముఖ్యమంత్రిని నువ్వు పప్పు గడువని అందరికీ తెలుసు.